हेलो फ्रेंड्स, वेलकम टू कॉम्पिटिटिव 360 यूट्यूब चैनल। क्लास लो वच्चे मनम 10th क्लास लो उन्नटुवंटि तेलुगु पाठ्यांशाल संबंधी गुरिंचि तेलुसुकुंदाम। फ्रेंड्स, तेलुगु पाठ्यांशाल संबंधी कवुलु एवरु उन्नारु, वाटिकि संबंधिंचिनटुवंटि पाठ्यांशं देनिकि संबंधिंचिंदि, अदे विधंगा वाटिकि संबंधिंचिनटुवंटि इतिवृत्तालु मरियु प्रक्रियल गुरिंचि तेलुसुकुंदाम। फ्रेंड्स, इक 10th क्लास लेसन्स लो मनकि फस्ट लेसन चूसिनट्लयिते दानशीलम अने पाठ्यांशं चूद्दाम। फ्रेंड्स, दानशीलम वच्चेसि बेम्मरपोतन रचिंचडं जरिगिंदि। बेम्मरपोतन वच्चेसि ई रचिंचडं जरुगुतुंदि। इक्कड वच्चेसि इतिवृत्तं वच्चेसि दानगुणं, इतिवृत्तं वच्चेसि दानगुणं। इक्कड नेक्स्ट चूसिनट्लयिते प्रक्रिय वच्चेसि पुराणं। फ्रेंड्स, पुराणानिकि संबंधिंचिनटुवंटि ఒక సన్నివేశాన్ని తీసుకొని వివరించడం అయితే జరిగింది కాబట్టి ఇక్కడ పురాణం అనేది ప్రక్రియగా తీసుకోవడం జరుగుతుంది। నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సింపుల్ షార్ట్కట్ ఏంటంటే పోతన గుణం, పోతన దాన గుణం అనేది అన్ని పురాణాల్లో రాసింది అని గుర్తుపెట్టుకోండి। ఇప్పుడు మామూలుగా ఉపర్ గుణాలు ఎక్కడ పురాణాలలో రాయరు, కానీ పోతన అంటే తన గుణం, తన గుణం అంటే మన గుణం అని గుర్తుపెట్టుకోండి। తన గుణము పో తన గుణం, పో తన గుణం అంటే మంచి గుణం మన దగ్గర ఉంటుంది, చెడ్డ గుణం వెళ్ళిపోతుంది, అట్లా పోతన గుణం, పో తన గుణం దాన గుణం అనేది, ఆ దాన గుణం అనేది అన్ని పురాణాలలో రాసి ఉంది అని గుర్తుపెట్టుకోండి। ఇక్కడ దాన గుణం అంటే చెబి చక్రవర్తికి సంబంధించినటువంటిది వివరించడం అయితే జరుగుతుంది। ఫ్రెండ్స్, చెబి చక్రవర్తి చేసినటువంటి దానకర్త దానం ఏ విధంగా చేశారంటే పావురానికి సంబంధించి కండకోస ఇవ్వడం జరుగుతుంది కదా ఫ్రెండ్స్, అది పాఠ్యాంశానికి సంబంధించింది। మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు లెంతీ అవుతుంది కాబట్టి నేను షార్ట్కట్గా చెప్పడం జరుగుతుంది। ఇక్కడ దానశీలము అనగానే మనకి బెమ్మర పోతన గుర్తుకు రావాలి। బెమ్మర పోతన ఏం చేశాడు, తన దాన గుణం, తన దాన గుణం వల్ల పురాణాల్లో ఎక్కించడం జరిగింది, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి। ఇక్కడ ఇతివృత్తం వచ్చేసి దాన గుణం, పురాణం వచ్చేసి ప్రక్రియ అండి। నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే మనకి ఎవరి భాష వాళ్ళకు వినసొంపు, అంతే కదండి, కరెక్ట్గా చెప్పింది, అంటే మనకు సంబంధించినటువంటి లాంగ్వేజ్ మనకు వినసొంపుగా ఉంటుంది కానీ పక్క వాళ్ళకు వినసొంపుగా ఉంటుంది అనేది చెప్పడం చాలా కష్టం। ఇక్కడ అందరికీ ఈక్వల్గా ఉన్నటువంటి భాష ఏంటిదంటే శివయ్యకు తెలుసండి। ఇక్కడ శివయ్యకు ఏం తెలుసు అంటే శివయ్యకు రాని భాష అనేది ఉండదు, అంతే కదండి, శివయ్యనే క్రియేట్ చేసింది కదా ప్రత్యేకమైనటువంటి భాషలు, అంటే విశ్వం అందరికీ మూల పురుషుడు ఎవరండి, శివయ్యనే కదా, అందుకనే శివయ్యకు రాని భాష అనేది ఉండదు, రాని భాష అనేది ఉండదు। ఇక్కడ శివ అనగానే సామల సదాశివ, ఈ భాష అనగానే భాషాభిమానం, భాష వ్యాసం, భాషావ్యాసం, భాషాభిమానం, అదేవిధంగా ఎవరి భాష వాళ్ళకు వినసొంపుగా ఉంటుంది, అంతేగాని ఇప్పుడు శివయ్యకు తెలిసినటువంటి భాషని మనం నేర్చుకోవాల్సి ఉంటే అది మాత్రం సాధ్యం కాదు। నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీర తెలంగాణ, వీర తెలంగాణ వచ్చేసి దాశరథి కృష్ణమాచార్యులు రచించడం జరిగింది। వీర తెలంగాణ వచ్చేసి దాశరథి కృష్ణమాచార్యులు రచించడం జరిగింది। తెలంగాణ వీరుల యొక్క ప్రాశంసం అండ్ ఆధునిక పద్యం, ఆధునిక పద్యం। ఇక్కడ కృష్ణయ్యను మించిన వీరుడు తెలంగాణ ఎవరన్నా ఉన్నారండి, ఎవరు లేరు। ఇక్కడ ఆర్ కృష్ణయ్య కాదండి, మన కృష్ణుడు, కృష్ణుడు గుర్తుపెట్టుకోండి, ఆర్ కృష్ణను ఎవరు కాదు, వీర తెలంగాణ, వీర తెలంగాణ అనగానే మనకి ఒక సంబంధించి పాట కూడా ఉండడం జరుగుతుంది। ఇక్కడ వీర తెలంగాణ అని గుర్తుండే వీరుడు ఎవరంటే తెలంగాణ వీరుడు వచ్చేసి మనకి ఆర్ కృష్ణయ్య కాదు, కృష్ణుడు, నల్లని కృష్ణయ్య మించిన వీరుడు తెలంగాణలో ఎవరూ లేరని గుర్తుపెట్టుకోండి। ఇప్పుడు ప్రస్తుతం ఆధునిక జీవనంలో ఆర్ కృష్ణయ్య అని గుర్తుపెట్టుకోండి, పాతకాలంలో వచ్చేసి కృష్ణయ్య అని గుర్తుపెట్టుకోండి। ఇక్కడ ఆధునిక కాలంలో వచ్చేసి ఆర్ కృష్ణయ్య, ఆధునిక కాలంలో వచ్చేసి ఆర్ కృష్ణయ్య అని గుర్తు, మన కృష్ణ మా ఆర్ కృష్ణయ్య అని ఉంటారు కదండి, వాళ్ళ గుర్తుపెట్టుకోండి, ఎవరిని ఉద్దేశించింది కాదు, మనం గుర్తుపెట్టుకోవడానికి సంబంధించినటువంటిది, ఎవరిని కించపరచడం అయితే లేదు ఇందులో। నెక్స్ట్ చూసినట్లయితే మనకి కొత్త బాట, కొత్త బాట వచ్చేసి యశోదారెడ్డి, పాకాల యశోదారెడ్డి రచించడం జరిగింది। సామాజిక చైతన్యం కథానిక, ఇక్కడ కొత్త కథ అని గుర్తుపెట్టుకోను, ఇక్కడ సింపుల్ షార్ట్కట్ వచ్చేసి కొత్త కథ యశోద చైతన్యకి చెప్పింది। ఇక్కడ యశోద అంటే వాళ్ళ అమ్మ, ఇక్కడ చైతన్య అంటే కొడుకు అని గుర్తుపెట్టుకుని, చైతన్య కానీ చైతన్య, చైతన్య అమ్మాయి కావచ్చు, చైతన్య వచ్చేసి అబ్బాయి కూడా కావచ్చు, ఏదైనా తీసుకోండి మీ ఇష్టం అది। ఇక్కడ కొత్త కథ, ఒక కొత్త కథని ఏం చేసింది యశోద, తన తల్లికి కానీ తన బిడ్డకు కానీ కూతురు కానీ కొడుకు కానీ చెప్పడం జరిగింది। కొత్త కథని యశోద ఏం చేసింది, యశోద అంటే తల్లి అని మీకు తెలుసు, యశోద యశోద వచ్చేసి మనకు పెంచిన తల్లిగా మనకి కృష్ణ తల్లిగా చెప్పుకోవచ్చు, కృష్ణ చైతన్యాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ కృష్ణ చైతన్య చెప్పిందని
గుర్తుపెట్టుకున్నట్లయితే సరిపోతుందండి. ఈ కొత్త కథని ఎవరికి చెప్పింది? యశోద కృష్ణునికి చెప్పింది, కృష్ణ చైతన్యకి చెప్పింది. ఆ విధంగా గుర్తుపెట్టుకుని సింపుల్ మనకు తెలిసినటువంటి విషయాలతో కంబైన్గా చేయడమే పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఫ్రెండ్స్. ఆ విధంగా ఈజీగా గుర్తుకుండడానికి అవసరం. ఇక్కడ కథ అనగానే మనకి కథానిక గుర్తురాదు, కథానిక వచ్చేసి షార్ట్ స్టోరీస్, చిన్న స్టోరీస్ అండి. ఇక్కడ సామాజిక చైతన్యం, చైతన్యం అంటే కృష్ణ చైతన్యం అని చెప్పాను. ఈ కృష్ణ చైతన్యం అనగానే మనకు సామాజిక చైతన్యాన్ని గుర్తుకు రావాలి. ఇక్కడ యశోదారెడ్డి, ఇక్కడ యశోద ఎవరి తల్లి? కృష్ణుని యొక్క తల్లి యశోద, యశోదారెడ్డి రచించింది, ఆమెనే కదా చెప్పింది కథ. ఇక్కడ వచ్చేసింది కొత్త బాట, అంటే కొత్త కథ, కొత్త బాట, కొత్త కథలోకి తీసుకెళ్ళిపోయింది, కొత్త బాటలోకి తీసుకెళ్ళిపోయింది కథను. నెక్స్ట్ చూసినట్లయితే నగర గీతం, నగర గీతం చూసినట్లయితే ఆదిశెట్టి ప్రభాకర్ రచించడం జరిగింది. సామాజిక స్పృహ వచన కవిత, సామాజిక స్పృహ వచన కవిత. ఇది ఒకటికి రెండు సార్లు చదివిన తర్వాత ట్రిక్స్ అనేవి ఉపయోగపడతాయండి. జస్ట్ మనం చదివి వదిలేస్తే మాత్రం అవి గుర్తుకుండవు. కొంచెమైతే హార్డ్, కొంచెం వర్క్ చేయాలి, ప్లస్ గుర్తుపెట్టుకోవాలి. రెండు ఉపయోగిస్తేనే మనకి సబ్జెక్ట్ ఎక్కువ గేమ్గా అవ్వడానికైతే అవకాశం ఉంటుంది. ఇక్కడ నగర గీతం అనే లెసన్ చూసినట్లయితే ఆదిశెట్టి ప్రభాకర్ రచించడం జరిగింది, సామాజిక స్పృహ వచన కవిత. ఇక్కడ గీతావళి తెలుసు, మనకి గీతాంజలి తెలుసు. గీతావళి వచ్చేసి మనకి గీతా ప్లస్ ఆలి, గీతా ప్లస్ ఆలి, ఆలిశెట్టి ప్రభాకర్ అండ్ గీత ఇద్దరు కూడా సామాజిక వచనం. ఇక్కడ సామాజిక వచనం గీతావళి, గీతాంజలి తెలుసు మనకి. ఇక్కడ గీతాంజలి అని గుర్తుపెట్టుకోండి, గీతాంజలి అనేది సామాజిక వచనం. గీతాంజలి చాలా అవార్డులను రివార్డించబెట్టింది కాబట్టి మనకి గీతాంజలి. గీతాంజలి ఎవరు రచించారండి? రవీంద్రనాథ్ టాగూర్. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గీతావళి, గీతావళి వచ్చేసి గీత ప్లస్ నగర గీతం వచ్చేసి ఆలి అనగానే ఆలిశెట్టి ప్రభాకర్. సామాజిక స్పృహ, సామాజిక స్పృహను మేల్కొల్పడం జరిగింది ఈ వచన కవిత. వచనం అనేది కవిత, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గీత ఆలి మరియు కవిత సామాజిక స్పృహ, సమాజంలో గీత ఆలి కవిత అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే భాగ్యోదయం, భాగ్యోదయం వచ్చేసి కృష్ణస్వామి ముదిరాజ్ పూర్తి సంఘసేవ జీవిత చరిత్ర. ఇక్కడ భాగ్యోదయం లెసన్ని రచించింది కృష్ణస్వామి ముదిరాజ్. ఇక్కడ ఇతివృత్తం వచ్చేసి పూర్తి మరియు సంఘసేవ. ఇక్కడ వచ్చేసి ప్రక్రియ వచ్చేసి జీవిత చరిత్ర, జీవిత చరిత్ర తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి భాగ్యరాజ్ సేవ చరిత్రలో మిగిలిపోయిందండి. అంటే భాగ్యనగరం అంటే మీకు తెలిసినటువంటిది, భాగ్యనగరం అంటే మీకు తెలిసినటువంటిది, భాగ్యనగరం అంటే హైదరాబాద్ కదండి. ఈ భాగ్యరాజ్, భాగ్యనగరానికి ఉన్నటువంటి రాజు యొక్క సేవ అనేది చరిత్రలో అనేది మిగిలిపోయిందండి. నిజాం రాజుల యొక్క సేవలు అని గుర్తుపెట్టుకోండి. ఈ భాగ్యనగరానికి హైదర్ అలీ అనే రాజు ఉండడం జరుగుతుంది భాగ్యనగరానికి సంబంధించి. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, భాగ్యరాజ్ సేవ అనేది చరిత్రలో మిగిలిపోయింది. భాగ్యరాజ్ అనే భాగ్యోదయం, రాజు అంటే కృష్ణస్వామి ముదిరాజ్, కృష్ణస్వామి ముదిరాజ్ సేవ అనగానే స్ఫూర్తి అర సేవ అని ఇతివృత్తం రావడం జరుగుతుంది. ఇక్కడ చరిత్ర, జీవిత చరిత్ర అనేది మిగిలిపోయిందండి. నెక్స్ట్ చూసినట్లయితే లక్ష సిద్ధి, లక్ష సిద్ధి, లక్షలు సిద్ధించాయి తెలంగాణ ఆవిర్భావంతో. ఎవరికి సిద్ధించాయండి? సంపాదకీయ వ్యాసం వచ్చేసి మనకి ప్రక్రియగా తీసుకోవడం జరిగింది. ఈ వ్యాసం ఎక్కడ ప్రచురించిందంటే పేపర్లో రానుంది. కేసీఆర్ లక్షలలో సిద్ధించాయి, కేసీఆర్ లక్షలలో సిద్ధించాయి ఎట్లా? తెలంగాణ ఆవిర్భావం వల్ల అనే శీర్షికలో వ్యాసం రానున్న రోజుల్లో రానుంది. ఇక్కడ సేమ్ పాఠ్యాంశం వచ్చేసి కేసీఆర్కు లక్షలు సిద్ధించాయండి. ఏ విధంగా అంటే తెలంగాణ ఆవిర్భావంతో లక్షలు సిద్ధించాయి. ఏ విధంగా అంటే ప్రస్తుతం రాజకీయ రంగంలో కేసీఆర్ యొక్క పాత్ర ఎక్కువ ఉండడం, వాళ్ళ కుటుంబ పాత్ర ఎక్కువ ఉండడం వల్ల లక్షలు సిద్ధించడం జరుగుతుంది. ఈ శీర్షిక అనేది ఇప్పుడు రావడం లేదు, రానున్న రోజుల్లో రానుంది. ఇక్కడ వ్యాస రూపంలో ఒక పెద్ద స్టోరీ రూపంలో వస్తుంది రానున్న రోజుల్లో. నెక్స్ట్ చూసుకున్నట్లు ఇది ఎవరిని ఉద్దేశించింది కావాలని కేవలం కల్పితాలు మాత్రమే గుర్తుపెట్టుకోవడానికి. లక్ష సిద్ధి అనగానే మనకు తెలంగాణ ఆవిర్భం గుర్తుకు రావాలి, ఆవిర్భం గుర్తుకు రావాలని సంపాదకీయ వ్యాసం గుర్తుకు రావాలి. ఆ వ్యాసం ఎలా వస్తుంది? లక్షల అది సంబంధించింది ఏంటంటే కేసీఆర్కి సంబంధించి వ్యాసంలో రావడం జరుగుతుంది. మీకు ఒక మైండ్ సెట్ అలా క్రియేట్ అవ్వాలండి. నెక్స్ట్ చూసినట్లయితే జీవన భాష్యం శ్రీ నారాయణరెడ్డి మానవీయ విలువలు గజల్. ఇక్కడ జీవన భాష్యం అన్నాడు, జీవన భాష్యం అనగా మీకు భాష్యం అనేది ఒక కాలేజ్ నేమ్ అనేది గుర్తుకుండాలి. అదేవిధంగా నారాయణరెడ్డి, నారాయణ అనగానే మీకు నారాయణ కాలేజ్ గుర్తుకు రావాలండి. ఇక్కడ మానవ విలువలు అనేది గజం దూరంలో ఉంటాయండి.
సింపుల్ అండి. భాష్యం కాలేజీలు కానీ నారాయణ కాలేజీ, ఇక శ్రీ చిత్తన్న కాలేజీ యాడ్ చేయలేదండి. జస్ట్ భాష్యం కాలేజీలు, కొన్ని భాష్యం కాలేజీలు మరియు నారాయణ కాలేజీలు మానవ విలువలకి, మానవీయ విలువలకి గజం దూరంలో ఉంటాయి. ఇక్కడ గజల్ ప్రక్రియ అనేది ఉంటుంది. భాష్యం నారాయణ, భాష్యం మరియు నారాయణ, జీవన భాష్యం మరియు నారాయణ రెడ్డి మానవీయ విలువలు గజం దూరంలో ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు తెలిసినటువంటి విషయమే. ఇక్కడ ఏంటంటే భాష్యం అనే కాలేజీలకి మరియు నారాయణ కాలేజీలకి కూడా మానవీయ విలువలకి, అంటే డబ్బులు కట్టకపోతే బయటికి ఇచ్చేస్తారు కదండి కాలేజీలలోకి వచ్చి, ఆ విధంగా గజం దూరంలో ఉంటాయి. ఆ విలువలకి గజం దూరంలో అంటే 1 మీటర్ దూరంలో ఉంటాయని అర్థమండి. నెక్స్ట్ చూసినట్లయితే గోల్కొండ పట్టణం, గోల్కొండ పట్టణం ఆదిరాజు వీరభద్రరావు తెలంగాణ సంస్కృతి చారిత్రక వ్యాసం. ఇక్కడ గోల్కొండ రాజు కట్టించిన సంస్కృతి చారిత్రక వికాసానికి మూలం. ఇక్కడ గోల్కొండ పట్టణం అనేది ఉంది. గోల్కొండ పట్టణం, గోల్కొండ ఖిల్లా అనేది రాజులు కట్టించినటువంటి సంస్కృతికి, మన తెలంగాణ సంస్కృతికి మూలమే కదండి, చారిత్రక వికాసానికి మూలం, చారిత్రక వ్యాసం. ఇక్కడ గోల్కొండ పట్టణం అనేది ఆదిరాజు వీరభద్రరావుకు సంబంధించినటువంటి లెసన్ అండి. ఇది తెలంగాణ సంస్కృతిని తెలియజేయడం జరుగుతుంది. ఇది ఇతివృత్తం, తెలంగాణ సంస్కృతిలో గోల్కొండ పట్టణం ఉండడం జరుగుతుంది. ఇక చారిత్రక వ్యాసం, దీనిపైన చారిత్రక వ్యాసం ఈ ప్రక్రియ చెప్పుకోవచ్చు అండి, సింపుల్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే భిక్ష, భిక్ష శ్రీనాథుడు మానవ స్వభావం కావ్యం, మానవ స్వభావం కావ్యం. ఇక సిమిలర్ వార్స్ వచ్చేసి భిక్ష అనగానే కావ్యం అని గుర్తుకురావాలి. ప్రక్రియ, ప్రక్రియలో కావుంది కాల, భిక్షలో కావుంది కావ్యంలో కావుంది. ఈ విధంగా సిమిలర్ వార్స్ అయితే ఉండడం జరిగింది. ఇతివృత్తం చూసినట్లయితే మానవుల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది, అంటే ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనేది ఈ పాఠంలో తెలియజేయడం జరుగుతుంది. ఆకలి ఎంతటి వారినైనా మార్చే గుణాన్ని కలిగి ఉంటుంది, ఆకలి ఎంతటి వారైనా భిక్ష ఎత్తుకునే స్థాయికి దిగజారుస్తుంది. ఇక్కడ శ్రీనాథుడు, శ్రీ అంటే శ్రీ సంపద గలవాడు, నాథుడు శ్రీనాథుడు, శ్రీనాథుడు అనే పురుషుడు. ఇక్కడ స్త్రీ సంపద కలిగినటువంటి వాడు అయినప్పటికీ కూడా భిక్ష ఏ విధంగా చేస్తున్నాడు అని గుర్తుపెట్టుకోండి. స్త్రీ అంటే స్త్రీ సంపద, సంపద గలవాడు ఏం చేస్తాడు, భిక్ష చేస్తాడండి. భిక్షాటన చేస్తాడా, చేయడు, కానీ ఆకలి వల్ల చేయాల్సి వచ్చింది, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. భిక్ష అనగానే మనకు స్త్రీ గలవాడు ఎవడు చేశాడు, శ్రీనాథుడు చేశాడు, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే భూమిక, భూమిక అనే లెసన్ని రచించింది వచ్చేసి గూడూరి సీతారాం, గూడూరి సీతారాం పట్టణాభిలాష మరియు పీఠిక, పట్టణాభిలాష మరియు పీఠిక. ఇక్కడ వచ్చేసి మనకి భూమిక అనే లెసన్ని సీతారాం మరియు పట్టణాభిలాష పీఠిక వచ్చేసి మనకి ప్రక్రియ రావడం జరుగుతుంది. ఇక్కడ సీతారామచంద్రుల భూమిలో, సీతారామచంద్రుడు తిరిగినటువంటి భూమిలో పఠనం చేస్తే, అంటే చదవడం చేస్తే, చదవడం చేస్తే పీఠిక వలె ముందు మాట వలె చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు పీఠిక ఎలా ఉంటుందండి, మనం లెసన్ సంబంధించి చూసినట్లయితే జస్ట్ పదాలకు సంబంధించి లెసన్ నేమ్స్ ఉంటాయి. ఆ లెసన్ నేమ్స్ చూసినా ఓహో ఈ పాఠమా ఆ పాఠం అన్నట్టు ఈజీగా అర్థమవుతుంది, ఇది ఈ పాఠం ఇది ఈ పాఠం అన్న ఈజీగా అర్థమవుతుంది. అదేవిధంగా మనకి సీతారామచంద్రుల యొక్క భూమిలో పఠనం చేస్తే, అంటే చదివితే పఠనాభిలాష, అభిలాష ఎక్కువ ఉంటుంది, అంటే చదవాలన్న కోరిక ఎక్కువ ఉంటుంది. అక్కడ వచ్చేసి పీఠిక వలె ముందు మాట వలె, పీఠిక అంటే ఏంటంటే ఫస్ట్ ఇండెక్స్ అండి, ఇండెక్స్ పేజ్ అండి, ఇండెక్స్ పేజ్ లాగా ఉంటుంది. మనం చదువంతా కూడా ఇండెక్స్ పేజ్ వలె, జస్ట్ మీద మీద చదువుతాం కదా, అది ఈజీగా ఎట్లా అర్థమవుతుందో సబ్జెక్ట్ అంతా కూడా ఆ విధంగా అర్థమవుతుందని గుర్తుపెట్టుకోండి. భూమిక, భూమిలో ఎవరి భూమిలో, సీతారామచంద్రుల భూమిలో పఠనం చేస్తే పీఠిక వలె మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక పీఠిక వచ్చేసి ప్రక్రియ అవుతుంది, పఠన అభిలాష వచ్చేసి మనకి ఇతివృత్తం అండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇవి వీటికి సంబంధించినవి ఫ్రెండ్స్, ఇవి లెసన్లకు సంబంధించినటువంటిది. ఈ 11 లెసన్కి సంబంధించి కూడా సింపుల్గా, సింపుల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, ఇంకా మరిన్ని వీడియోస్ చేసేయడానికి ఒక అవకాశం అయితే ఇచ్చినట్టు వాళ్ళు అవుతారండి. ఇక సబ్స్క్రైబ్ చేయడం వల్ల వీళ్ళకి ఏదో మనీ వస్తుందని అలాంటి అపోహలు వద్దండి, ఎందుకంటే చిన్న ఛానల్ని మనం కొంచెం సపోర్ట్ చేసినట్లయితే మరిన్ని కొన్ని ఇంకా వెరైటీస్గా కొంచెం డిఫరెంట్గా డిఫరెంట్ థాట్స్ తోటి మనకి మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ డిస్క్రిప్షన్లో వచ్చేసి మనకి ఈ
మనకి లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ లింక్ ద్వారా మీరు వచ్చేసి పీడిఎఫ్ పొందగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.